అసలు యాక్చువల్గా నాకు పొద్దున్న పాల ప్యాకెట్లు అవసరం లేదు తెలుసా, ఎందుకంటే నీ పాల బగ్గులు ఉన్నాయి కదా. అదేంటో నువ్వు మాట్లాడితే అసలు నాకు ఆకలే వేయట్లేదు. చెప్పు, నువ్వు చెప్పు. ఏయ్ నసగాడు వచ్చాడు, మళ్ళీ చేస్తా అన్నా. హాయ్ అన్నా, వినబడింది. వినబడాలని అంది అన్న. ఏ ఏంట్రా, ఏంటా పులిహారేంటి, ఎవరా అమ్మాయి? నిన్న మెట్రోలో ఒక అమ్మాయిని చూశానని చెప్పానా? చూసా, చెప్పావు. ఆ అమ్మాయి మళ్ళీ ఇవాళ కనపడింది, గుర్తుపట్టి వెళ్ళి మాట్లాడా, నెంబర్ ఇచ్చింది. ఏంటి, నిన్న మెట్రోలో పరిచయమైన అమ్మాయిని ఈరోజు మళ్ళీ గుర్తుపట్టి నెంబర్ అడిగావు, ఇచ్చిందా? అలా ఎలా గుర్తుపట్టావరా? ఇదే ఉందన్న, బిగ్ బాస్ హౌస్లో లిప్స్టిక్ మార్కులను చూసి కూడా గుర్తుపడుతున్నారు ఎవరు పెట్టారా అని. ఓ అత్తా, ఏదన్నా టేస్టీ తేజ చాలా గ్రేటరా. నిజమే అన్న, వాడికి మసాలా వాడ సైజులో ఎక్కడ పెద్ద మచ్చ ఉంది. ఎక్కడ నాకు కనబడలేదే. ఇందుకుగా నువ్వు సింగిల్ గుండిపోయింది. అమ్మాయి లిప్స్టిక్ గురించి మాట్లాడాయా అంటే తేజ గడికి కనిపించిన మచ్చ గురించి మాట్లాడుతున్నావు. సరే, ఇవన్నీ మనకి రోజు ఉండేది, కానీ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? చెయ్యి, అంతకంటూ బీకేదే ఉందిలే. హాయ్ గాయస్, వెల్కమ్ టు బిగ్ టాక్ షో. చెప్పు. సరే, వీడి గురించి అయితే పట్టించుకోకండి. సో హలో గైస్, వెల్కమ్ టు బిగ్ టాక్ షో. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ అయితే మంచి ఫన్తోనే స్టార్ట్ అయింది, ఫన్గానే జనరేట్ అయింది, సో బాగా నడిచింది. సో బిగ్ బాస్ స్టార్టింగ్లోనే ఎప్పుడు బిగ్ బాస్ టాస్క్లని, నామినేషన్స్ అని పుల్లలు పెట్టే వ్యాపారాలు చేస్తుంటాడు, కానీ ఈరోజు మంచిగా బ్యూటిఫుల్ డేట్తో అయితే స్టార్ట్ అయింది. మనం అంటే నీ ఉద్దేశం ఏంటి? బిగ్ బాస్ పైకి ఎవరో కనపడతాడు అని ఫీలింగ్స్ ఎక్కువయ్యానే. నేను ఎప్పుడు అన్నా, మరి ఇప్పుడు అదే కనుక ఉంది. బాబు నీకు నమస్కారం, నన్ను రివ్యూ చెప్పుకొని. సరే సాగు. కానీ మనోడు చెప్పినట్టు లిప్స్టిక్ చూసి ఎవరైతే కనబెడతారో వాళ్ళతో డేట్ అని చెప్పి ప్లాన్ చేశాడు. టేస్టీ తేజ కరెక్ట్గా చూసి శోభతో నీట్గా ప్లాన్ చేసుకున్నాడు. అండ్ వాళ్ళిద్దరూ కూడా, నోట్ చేయాల్సిన పాయింట్, వాళ్ళిద్దరూ కూడా ఫ్యామిలీ షో కాబట్టి నీట్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్లో డేట్ చేశారు. డేట్ అనగానే కొంచెం వల్గర్గా అలా బిహేవ్ చేయకుండా సింపుల్గా ఒక సాంగ్తో మంచి ఫ్యామిలీ చూసేటట్టు ప్లాన్ చేశారు. ఫ్యామిలీ అనిపించింది. సరే, ఆ డేట్ టాస్క్ ఏదో అయిపోయింది, నీట్గా బ్యూటిఫుల్గా గడిచింది. మీ ఆవరేంట్రా, కెప్టెన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? 24 అవర్స్. కెప్టెన్ అవ్వంగానే హౌస్ మొత్తాన్ని దడదల్లా ఆడిచ్చేసాడు. మధ్యలో ఎక్కడో సందీప్ వచ్చి ఆపుదాం అనుకున్న ఆపట్లేదు. ఏమంటావు, నీ రివ్యూ ఏంట్రా? రాయంట్రా, రాయంట్రా. అదే కాదురా, క్యాజువల్గా అసలు రాయంట్రా పవన్, నీ రివ్యూ ఏంటో చెప్పు అను. రాయేంటి? అదేంట్రా, నేను రా అని పిలుస్తాను కదా జనరల్గా. పిలవద్దురా, ఎందుకు పిలుస్తావురా? ఏమైంది నీకు? నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. మధ్యలో నాది ఎందుకు పిలుస్తుంది? నీది ఇప్పుడు దాకా చెప్పింది కదా, మధ్యలో నాది ఎందుకు? నీది కానీ చెప్పురా. ఓకే, నువ్వు ఇమిటేట్ చేస్తున్నావా? అదే కదన్న జరిగింది. యాక్చువల్గా ఎవర్ కెప్టెన్ అయ్యి 24 అవర్స్ అవుతున్నా కొంచెం ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడు, ఇదే కదా నువ్వు చెప్తున్నది. అవును. ఇప్పుడు మధ్యలో ప్రియాంకతో కూడా చెప్తా, చెప్తా అది చెప్తా. అసలు వీళ్ళందరూ కెప్టెన్ అంటే ఎలా ఉండాలో అని తలా ఒక రీజన్లో చెప్పారు, ఉండమ్మ బొట్టు పెడతా అని. అసలు ఏంటో చెప్పు. ఏముంది, కమాండబుల్గా ఉండాలి, కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. మరి అదే కదా చేసింది. ఇప్పుడు విఐపీ రూమ్ అన్నాక ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. స్ప్రైట్ రోజుకొకళ్ళు ఎవరే డిసైడ్ చేసి ఇవ్వాలి. కెప్టెన్ ఎవడైతే వాడే డిసైడ్ చేసి ఇవ్వాలి. మరి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు వచ్చి తీసుకుంటే మరి స్ట్రిక్ట్గా ఉండొద్దా? దానికి మధ్యలో వచ్చి లెటర్ వచ్చిందా, కబుర్ వచ్చిందా అంటే మరి అంతే ఆర్గ్యుమెంట్లు జరుగుద్ది. నాగ్ సార్ కూడా దాన్ని సపోర్టివ్గా మాట్లాడారు. ఓకే, సో యావర్ని నాగ్ సార్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు పాడుతున్నాను, బట్ ఇక్కడ నాగ్ సార్ కూడా హోస్ట్ లాగా చాలా మంచిగా బిహేవ్ చేశారు. ఎలా అంటే, ఎవరికి చెప్తూనే అలా ఉండాలి అని చెప్తూనే అట్ ద సేమ్ టైం మనం ఒకరిని కెప్టెన్గా ఉన్నప్పుడు రూల్ చెయ్యాలి అంటే కమాండబిలిటీ స్ట్రిక్ట్గా ఉంటే సరిపోదు, మనసుల్ని గెలుచుకోవాలి. సో సూతింగ్గా, కన్వీనియన్స్గా వాళ్ళకి చెప్పేలా, అర్థమయ్యేలా చెప్పాలి అని అయితే చెప్పారు. సో ఇక్కడ నాగ్ సార్ వర్డ్స్ అయితే చాలా ట్రూ అనిపించినాయి. కరెక్ట్గా ఆడటమే కాదు, అవతల వాళ్ళని ట్రీట్ చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి అని చెప్పారు. ఈ కెప్టెన్ డేట్లు కాదు కానీ ఈ బ్రెయిన్లెస్ యూజ్లెస్. అవును, ఇంకోటి ఏంటి, బ్రెయిన్లెస్ యూజ్లెస్ మైండ్లెస్. నీ పాడే బ్రెయిన్లెస్ అన్న మైండ్లెస్ అన్న ఉంటాయి కదా, ఎయిమ్లెస్. ఎయిమ్లెస్, బ్రెయిన్లెస్ యూజ్లెస్ ఎయిమ్లెస్ గేమ్ ఆడారు కదా. నాకైతే ఏమి ఇస్తా ఉన్నా? ఏ బలేవాడిరా, నీకెందుకు ఇస్తాను? నేను ఇస్తా ఎరా అంటే అమ్మారు ఎట్లయితే శివాజీ ఎలా అయితే అమ్మరికి ఆ పెట్టెల దాన్ని ఇచ్చాడో సేమ్ అలాగే అది నీకు బ్రెయిన్లెస్ చేస్తా. పెట్టెల దాంట్లో నాకెందుకు బ్రెయిన్ గేమ్స్ ఇస్తా? చూసా మొన్న బిగ్ బాస్ ఆ క్వశ్చన్ అడగంగానే గన్ను బేలంగానే ఎన్ని పెట్టెల్లో గుర్తి అనగానే ఇంత ముహూర్తాలు పెట్టే వాళ్ళ ఏళ్ళు లెక్కేసుకుంటున్నాను. అసలు ఇట్టుగా అమరన పూనేలేరా నాకు? అసలు మీరు మాడితే మా అమర్ భయం ఇవ్వాలి నువ్వు నేను తేలిపోదాం. దా ఎందుకు మా అమర్ భయం తక్కువ చేసి మాడుతున్నా? నా వల్ల అవ్వదులేరు ఇవన్నీ వదిలి. మరి అయితే ఒప్పుకో, నేను కూడా మా అమర్ భయ అలాగా స్ట్రాంగ్ అని. సరేరా, మీ అందరూ స్ట్రాంగే, వదిలేసే ఇంకా. అయినా ఇప్పుడు ఈ తతంగా ఉంటే ఎందుకు మజిల్ గేమ్స్ అంటావు, కనులు చూపిస్తున్నావు?
అదే అన్న, ఇప్పుడు పూజ అశ్విని ఇద్దరు ఎవరు స్ట్రాంగ్ అంటే నాగార్జున గారు ఇది పెట్టే కదా తెలుసుకోమంది. ఓ అవును కదా, ఇద్దరులో ఎవరు స్ట్రాంగ్ అని కొట్టుకు చేస్తంటే ఆమ్ రెజ్లింగ్ ఆడేసేయండి ఎవరు గెలుస్తారో తెలిసిపోయింది అన్నారు. ఏదైనా రా, ఆడాలి పంచాయతీలు తీర్చడం అంటే అంత ఈజీ కాదురా బాబు. నిజమన్ను, ఆడాళ్ళ పంచాయతీలు తీర్చడం మామూలు విషయం, ఎవడ వల్ల కాదు. కానీ అక్కడ ఉంది ఎవరు, మన్మధుడు. ఒక మాట అనలేదు, వాళ్ళకు బొట్టు కన్నీరు రాలేదు, సింపుల్ గా తెలియజేశాడు. ఏదైనా వాళ్ళిద్దరిలో కూడా నువ్వు మొన్న చెప్పావు చూసావా, అశ్విని స్ట్రాంగ్ తనకు ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకునిద్ది అన్నారు కదా, వాళ్ళ ఛాన్స్ లేదు, ఇవాళ నాగార్జున గారు ఇచ్చారు ప్రూవ్ చేశారు. సో స్ట్రాంగ్ అని అశ్విని కూడా ప్రూవ్ చేసుకుంది. కేల్కతం దుకాణం బంద్. సరే మొన్న ఏంట్రా మన ఎదురు బడ్డీ కొట్టుడితే నా గురించి ఏదో చెప్తున్నా అంట. ఏం చెప్తానా, నీ గురించి చెప్తానంటే మా వాడు మనిషి కాదు, గాడ్ నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అని చెప్తానుంటారు. అలా కాదే, నాకు ఆడు ఇంకోటి ఏదో చెప్పాడు. ఊరుకో అన్న, ఎవడు పెడితే ఆడు చెప్పింది నేను అంత ఎరిపప్పు నమ్మేసి. అంత ఎరిపప్పు నువ్వు బలవాడు, నేను ఎరిపప్పు నేను నమ్మలేదుగా. అయినా ఏంటి స్మూత్ గా వేస్తున్నావు నాకు మెల్లగా. అది బిగ్ బాస్ లో శివాజీని చూసి నేర్చుకున్నా. ఇవాళ అట్లా నాగార్జున గారు నువ్వేదో తప్పు చేసావు ఏంటి అని అడిగే లోపే ఐ డోంట్ అప్రిషియేట్ మైసెల్ఫ్ ఫర్ దట్ అని సింపుల్గా లాగిచ్చేశారన్న. ఓ మాట పడనేట్లా. అవును, తేజ విషయంలో తేజని ఏదో అన్నాడని చెప్పి నాగార్జున సార్ తిట్టే గ్యాప్ లో ఐ డోంట్ అప్రిషియేట్ మైసెల్ఫ్ అని చాలా ఎక్స్పీరియన్స్డ్గా అనుభవించాడు. సో అలా ప్రవర్తించాడు. అండ్ ఇంకోటి ఏదో కూడా చెప్పాడు కదా, ఇక్కడ నేను యాక్టింగ్ చేశాను బట్టలు వేసుకోను దాని గురించి ఏదో వస్తే ఇలాంటి వరల్డ్ క్లాస్ షోలో నేను అలా బిహేవ్ చేయనని కూడా చెప్పాను. అవునన్న, ఇది వరల్డ్ క్లాస్ షోలో నేను అలా బిహేవ్ చేయను అన్నాడు. ఏ షో అది, రే బిగ్ బాస్ రా. ఆ బిగ్ బాస్ లాంటి వరల్డ్ క్లాస్ షోలో నేను అలా చేయను అన్నాడు కదా, అదే మర్చిపోయి. మన బిగ్ బాస్ వరల్డ్ క్లాస్ షో అని ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇంకేముంది, నాగార్జున గారు ఏం మాట్లాడతారు, ఇంకా మాట అంటే ఇంకేం మాట్లాడతారు చెప్పాలనుకుందల్లా స్మూత్ గా అలా చెప్పేశాడు అనమాట. నైస్. సరే, ఈ కెప్టెన్లు డేట్లు ఇవి అవి టాక్లు కాదు. ఇవాళ బిగ్ బాస్లో ఉల్టా పుల్టా అని మళ్ళీ ప్రూవ్ అయింది. మంచి థ్రిల్లింగ్గా అనిపించింది. గమనించావా, లాస్ట్ వెళ్ళిపోయిన ముగ్గురులో ఒకరు తెచ్చేద్దాం అనుకుంటున్నారు. రితికా రావాలి, రితికా రావాల్సిందే. రితికా రావాల్సిందే. అదేంట్రా, అసలు పెద్ద డేంజర్ క్యాండిడేట్ అని కదా ఆడియన్స్ అందరూ పంపించింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ రితికా రావాలి అంటావేంటి? పెద్ద నరసింహ సినిమాలో నీలాంబరిలా ఉంటది కదా, ఇప్పుడు నువ్వు మళ్ళీ రావాలంటావేంటి? సరే, నరసింహ సినిమా ఎత్తావు కాబట్టి చెప్తా. ఇప్పుడు నరసింహ సినిమాలో లేడీస్ ఎన్ని టైప్స్ అని చెప్పాడు, సాత్వికం, ప్రచోదకం, భయానకం. సాత్వికం, ప్రచోదకం ఆల్రెడీ హౌస్ లో ఉన్నారు, వాళ్ళతో వల్ల పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండేది కాదు. ఆ భయానకం ఏదైతే ఉందో రితిక ఎంటర్ అయితే హౌస్ లోకి మంచి గేమ్ వస్తుందని నా ఫీలింగ్. అది సింగానేరా, నువ్వు కూడా చెప్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, మరి గౌతమ్ సుబ్బు కూడా మంచి పేరు కదా, వాళ్ళిద్దరు వస్తే బాగుంటది కదా. ఇండియా బంగ్లాదేశ్ తో ఆడితే ఉంటది నా బొంగు, పాకిస్తాన్ తో ఆడితే ఉంటది కిక్. అలాగే గౌతమ్ సుబ్బు లవ్ చూస్తే మనకేమవుతుంది అన్న, అదే ప్రశాంత్ వర్సెస్ రితిక రెండు డూవాడే మూమెంట్ లో పడితే లైక్ కెప్టెన్సీ టాస్క్. ఒక్కసారి హై ఒక్కసారి ఊహించుకో. నాకు అదే అనిపిస్తుంది, ఏదో ఒక కెప్టెన్సీ టాస్క్ లో ప్రశాంత్ ఇటు పక్క, రతిక ఇటు పక్క. ప్రశాంత్ కేమో శివాజీ గారి సపోర్ట్, అది రతికేమో స్టార్మా బ్యాచ్ సపోర్ట్. ఈ రేంజ్ లో ఆడుతుంటే ఎవడు గెలుస్తాడని మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటది ప్రశాంత్ వయ్యా ఫ్యాన్స్ కి, మొత్తం ఆడియన్స్ కూడా. అది కదా అసలు గేమ్ కావాల్సింది. సో డెఫినెట్ గా మనోడు చెప్పిన లెక్క ప్రకారం అయితే రతిక వస్తే గేమ్ ఇంకో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే టీఆర్పీ రేట్స్ కూడా అదిరిపోతాయి అనే చెప్పుకోవాలి. ఆటోమేటిక్ గా మళ్ళీ పంపించేస్తారేమో కూడా చూసుకోవాలి. ఆ తర్వాత సంగతి, ముందైతే రితిక హౌస్ లోకి వస్తే ఆ గేమ్ ఇంకో లెవెల్ లో ఉంటుంది. వెళ్ళాలంటావు మొత్తానికి అంతే. సో ఈ ప్రాసెస్ అయితే నాగార్జున గారు రేపు ఓట్స్ ఎలా వేయాలి ఏంటి అని చెప్తా అన్నారు. సో రేపు చూద్దాం ఎట్లా వేయాలో వాళ్ళు ఎలా వస్తారు. మీరు కూడా ఎవరు హౌస్ లోకి వస్తే బాగుండు అనుకుంటారు అది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేముంది, ఇంకా రేపు కలుద్దాం మళ్ళీ నాగార్జున గారు వస్తారు. సో దట్స్ ఇట్ గైస్ ఈ రోజు ఎపిసోడ్. రేపు మళ్ళీ బిగ్ టాక్ షోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ పవన్.